ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ టీవీ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన కృపా సన్నిధిలో ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సమయము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు గనుక ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పెట్ట కోరుతున్నాను. మనం దేవునితో నడవాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. దేవునితో నడిచినటువంటి భక్తులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వాక్య పరిచర్యలో ముందుకు సాగిపోదా. ప్రియమైన బిడ్డలారా, ప్రారంభములోనే ఆది కాండములో దేవునితో నడిచిన వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. అతని పేరు హానోకుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ దినము మనము హానోకు యొక్క జీవిత శైలిని, అతనిలో ఉన్నటువంటి విధానమును, అతడు దేవునితో నడిచిన ఆ యొక్క పరిధిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మనమందరము కూడా దేవునితో నడవడానికి మనమందరము కూడా సిద్ధపడాలని ప్రభు పెట్ట కోరుతూ ఉన్నాను. దేవునితో నడిచిన హానోకు, ఇది మంచి ప్రయాణం. నిజంగా దేవునితో నడిచిన హానోకును మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట ఎంతో మంచి ధన్యత. ప్రేమిదేవిలారా, హానోకు జీవిత ప్రయాణము చాలా చిన్నదిగా మనము పరిశుద్ధ గ్రంథములో ఒక రెండు మాటల్లో ముగించబడుతూ ఉంటుంది. కానీ అతని విధానమంతా కూడా 300 సంవత్సరాల ప్రయాణము కొనసాగినట్లుగా మనము తనకున్న వయసును బట్టి జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనమందరం జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటంటే, దేవునితో నడిచిన హానోకు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా మనమందరం కూడా నడిచెను అనే ఒక పదం ఎప్పుడైనా మనం వింటే ఆ పదములో సార్థకమైనటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, దేవునితో నడిచిన వాడు హానోకే అన్న విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రేమిదైన బిడ్డలారా, ఒకే ఒక పదముతో బైబుల్ అంతటిలో దేవునితో నడిచినటువంటి ఒక మంచి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎబ్రీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవునికి ఇష్టమైన వాడు హానోకు. హానోకు జీవితంలో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమిదైన బిడ్డలారా, అతడు దేవునికి ఇష్టము అయిన వాడు, దేవునితో నడిచిన వాడు. అతని సార్థకమైపోయింది అతని పేరు. ఆ పేరులోని ఒక ప్రత్యేకత మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆ పేరు యొక్క ప్రత్యేకతను మనం అందరం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమిదైన బిడ్డలారా, ఆది కాండము 5వ అధ్యాయములో మనం చూస్తే ప్రేమిదైన బిడ్డలారా, మరి 23వ వాక్యము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయేను గనుక అతడు లేకపోయేను. అంతకుముందు 22వ వాక్యములో హానోకు మెత్సేలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. దేవునితో నడుచుచు, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము. చాలా మంది ప్రేమిదైన బిడ్డలారా, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో నడవడానికి వారు అనేకమైన కారణాలు చెప్తూ ఉంటారు. చాలా మంది వారికి అనుకూలమైన కారణాలు ఏమిటంటే, నేను పని చేసుకోకపోతే నా జీవితం గడవదు గనక, ఇదిగో నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, నేను ఎటో వెళుతూ ఉండాలి, నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి గనక, నా ప్రయత్నాల వెనుక దేవుడు అనుకుంటూ వెళితే, దేవుని సన్నిధి అనుకుంటూ వెళితే నా యొక్క జీవితం గడిచేదెలా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే అతడు దేవునితో నడిచాను, నడిచాడు అని అక్కడే ఆగకుండా అతని గురించి అతని చరిత్రలో చెప్పబడుతున్న విషయం ఏంటంటే, అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు, తన జీవితము సాఫల్యం చేసుకుని ఉన్నాడు. కనుక ప్రేమైన బిడ్డలారా, దేవుడితో నడుచుచు వెళ్లేవాడు ఆశీర్వదించబడతాడని హానోకు జీవితం ద్వారా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ మనము హానోకు జీవితములో హానోకు ఒకడే దేవుడితో నడిచనా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమిదైన బిడ్డలారా, కేవలం అతను ఒక్కడే కాదు ప్రేమిదైన బిడ్డలారా, ఇంకా చాలా మంది దేవునితో నడిచారు. ఆ నడిచినటువంటి వారిలో మొట్టమొదటిగా మరి 2వ వ్యక్తి ఎవరు వస్తారు అని మనం ఒకసారి చూస్తే ప్రేమిదైన బిడ్డలారా, అతను ఎవరయ్యా అంటే అతని పేరు నోవాహు.
నోవాహు కూడా దేవునితో నడిచాడు. ఆది కాండము 6:9 మనం చూస్తే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నడిచినటువంటి నడతను, దేవునితో నడిచినటువంటి నడతను దేవుడు బాగుగా కనిపెట్టుచూ ఉన్నాడు. తన నీతి పరుల కొరకు తన కన్నులు నిదానించి చూస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ భూమి మీద నిందారహితులై ఉంటారో, ఎవరైతే దేవునికి అనుకూలముగా జీవించాలని ఆశపడుతూ ఉంటారో, వారిపైన ఆయన కనుగొడుతూ ఉంటుంది. వారిని ఆయన కాపాడుతూ ఉంటాడు. వారిని ప్రత్యేకంగా నడిపిస్తూ ఉంటాడు. దేవునితో నడవడం అనేది ఆయనకు చాలా ఇష్టం. దేవునితో నడవడం అనేది ఆయనకు చాలా ఇష్టం. ప్రేమిదిని బిడ్డలారా, హానోకు దేవునితో నడిచాడు, నోవాహు కూడా దేవునితో నడవడం ప్రారంభించాడు. వీరిద్దరి జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవునితో నడవడం అనే విషయంకి వస్తే, ప్రేమిదిని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉన్నది అని అంటే ఆయనతో తన పిల్లలు నడవాలి, తన జనము నడవాలి, తనకున్నవారు నడవాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నిజమే ప్రేమిదిని బిడ్డలారా, దేవుడు మనల్ని కోరుకుంటున్న విషయం ఏంటంటే, నేను మీతో ఉంటాను, నాతో మీరు నడవండి, నాతో నడిస్తేనే మీ మార్గము, మీకున్నటువంటి పరిస్థితులు, మీకు ఏవైనా ఎదురైతే వాటన్నిటిని నేను పారదోలుతాను, మిమ్మల్ని పరిశుద్ధమైన నీతి యావత్తులో నిలుపుతాను. ఎందుకంటే ప్రేమిదిని బిడ్డలారా, హానోకును దేవుడు నడిపించాడు, నోవాహును నడిపించాడు. నోవాహును నడిపించిన విధానాన్ని ఒకసారి చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:7 మనము జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప ప్రభావము కలిగిన భక్తునిగా మనం కనబడుతున్నాడు. అతడు నిందారహితుడు, తానే లోకం పైన నేరస్థాపన చేయగలిగిన ఒక నీతి కొరకు. ఎంత అద్భుతం! దేవునితో నడవడం వలన, దేవునితో నడిచే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు లోకమునకు, లోకములో ఉన్న జనులకు తీర్పు తీర్చేదారు. ఎందుకంటే సరైన మార్గము దేవునితోనే ఉంది కనుక, దేవునితో నడిచిన వాణి ది జీవితము వర్ధిల్లుతుంది కనుక. ఈరోజు మనమందరము కూడా దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. ఏమిటంటే, నోవాహు దేవునితో నడిచాడు, హానోకు దేవునితో నడిచాడు. ఎంత అద్భుతమైన విషయం! ఈరోజు నీవు ఎవరితో నడుస్తున్నావు? ఏ అధికారులతో నడుస్తున్నావు? ఏ వ్యవస్థతో నడుస్తున్నావు? దేవుడితో నడిచినటువంటి హానోకు మరణము చూడలేదు. ప్రేమిదిని బిడ్డలారా, దేవుడితో నడిచిన నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తాను ఒక ప్రత్యేకమైన వారసునిగా ఏర్పరచబడ్డాడు. ఈరోజు నీకున్న ప్రత్యేకత ఏంటో నువ్వు గుర్తించాలి. ఈరోజు నీ ప్రత్యేకత ఏమి, నీ పరిస్థితి ఏమి, ఈరోజు నువ్వు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే, నోవాహును బట్టి దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు, తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ భయంకరమైనటువంటి మరణ ఊబి నుంచి తన కుటుంబాన్ని సహితము రక్షించాడు. ఈరోజు నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఎంతో మంది తన కుటుంబాన్ని రక్షించుకోవాలని మరి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ డబ్బులు సమయానికి లేనప్పుడు ఎన్నో అప్పులను చేస్తూ ఉన్నారు. ఆ యొక్క డబ్బులు సమకూర్చబడని పరిస్థితుల్లో ఎన్నో ఫైనాన్సులు తీసుకుంటూ ఉన్నాడు. వాటన్నిటిని కుటుంబం కొరకే చేస్తూ ఉన్నారు. కానీ దేవునితో నడవడము నువ్వు ప్రారంభిస్తే నీ కుటుంబాన్ని ఆయన నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన ప్రత్యేకమైన ఓడలో కడతాడు. కనుక నువ్వు దేవునితో నడవాలని ప్రభు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో నడవాలి. ఎంత అద్భుతమైన విషయం! దేవునితో నడిచినటువంటి హానోకు జీవితాన్ని ఒకసారి మనము చూస్తే, ప్రేమిదిని బిడ్డలారా, దేవునితో రోజు
ఉదయం లేవగాని మధ్యాహ్నం సాయంకాలం ప్రతి సమయం సమయ అసమయాలలో దేవునితో నడవడం ప్రారంభించాడు. రవీంద్ర బిడ్లారా, దేవునితోనే నడవడము అని అనుకుంటే పూర్తిగా ఆయనతోనే ఉండిపోవడమా అనంటే నిజమే ప్రవీణ్ బిడ్లారా, మనం ఆయనలోనూ ఆయన మనలోనూ ఉండాలన్నదే కదా దేవుని యొక్క ఉద్దేశం. అది మనం అర్థం చేసుకోవాలి. దేవునితో ఎల్లప్పుడూ ఉండాలనే కోరుకోవాలి. ఆయన నుండి ఒక క్షణమైనా విడిచి ఉండొద్దని మనము ఆశపడదాము. రండి, హాను దేవుడితో నడిచాడు, ఆయన పనిచేయలేదా, ఆయనకి సంతానం లేదా, అతనికి ఒక కుటుంబం అంటూ ఏమీ లేదా అని చూస్తే ప్రవీణ్ బిడ్లారా, అతనికి 60వ ఏటనే సంతానం ప్రారంభమైంది. అక్కడ సంతానం ప్రారంభమైన తన జీవిత శైలిలో చక్కగా తన కుమారులను కుమార్తెలను కన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకు ఒక కుటుంబం ఉంది, ఒక మంచి వ్యవసాయకుడు హానోకు. కనుక ఈ హానోకు మంచి వ్యవసాయకుడు, కానీ అతడు చేస్తున్న ప్రతి పరిచర్య అంతటిలో, చేస్తున్న ప్రతి పని అంతటిలో దేవునితో ఉండి మాత్రమే అది చేయగలుగుతున్నాడు. అందుకే హానోకు ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మరి మనము దేవునితో నడవాలంటే మనము కూడా ఆయన వెంబడి హానోకు నడిచినట్లుగా ఈరోజు మనము నడుద్దామని కాదు, కాని దేవుని యొక్క సన్నిధిలో హానోకు ఆ సమయంలో ఏ విధంగా దేవుని యందు నమ్మిక నిలిపాడో ఈరోజు మనము కూడా అలా ఉందాం. ఎందుకంటే హానోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఈరోజు మనం కూడా మనల్ని దేవుని ఇష్టపడాలి. ఆయన మనల్ని ఇష్టపడాలంటే మనం ఆయనతో సహవాసం అంత దగ్గరగా ఏర్పరచుకోవాలి. ఇక హానోకు విషయంలో మనం ఈ విషయాలు చూస్తే నోవా జీవితంలో కూడా మనం ఏం చూస్తున్నాం, అతడు నిందారహితుడు, అతడు భక్తిపరుడు, అతడు నీతికి వారసుడు. ఈరోజు ప్రేమిదిని పెట్టారా, ఇంత మంచి బిరుదుని మనం పొందుకోవాలి. మనము కూడా మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ విధమైన ఏర్పాటును మనం కలిగి ఉందాం. దేవునికున్న ప్రత్యేకమైన కోరిక ఏంటంటే ప్రవీణ బిడ్డలారా, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దేవునితో మనము నడవాలి, దేవునితో మనము అనుసరించాలి, ఆయన మార్గంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రవీణ బిడ్డలారా, అలా కోరుకుంటున్న వారు ఆశీర్వదించబడతారు. అందుకే ఇక్కడ మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము జీవితంలో కూడా మనం ప్రారంభంలో చూస్తే అతన్ని కూడా దేవుడు చలవిస్తున్న మాట ఏమిటి తెలుసా, నువ్వు నాతో నడువు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నడిపిస్తేనే ఆశీర్వాదం, ఆయన నడిపిస్తేనే మనకు మేలు దొరుకుతుంది. ప్రేమిని బిడ్డలారా, అందుకనే అబ్రహామును దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నాతో నడువు, ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడను, నేను నీతో ఉన్నాను, నా సన్నిధి నీతో ఉంది గనుక నా సన్నిధి వెంబడి నువ్వు నడువు అని కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఆ సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అనే ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వాక్యం, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనమందరం కూడా రుచించవలసిన, మనం నమ్మవలసిన ఒక సంగతి మనకు కనబడుతుంది. దేవునితో మనము నడవాల్సిన ఒక సంగతి మనకు కనబడుతుంది. నేను సర్వశక్తి గల దేవుడు అంటే దేవుడు మన దేవుడు, ఆయన ఎలాంటి వాడు, సర్వశక్తి గల దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యమే. అయితే అవన్నీ మనము సాధ్యపరచుకోవాలంటే మనం చేయవలసిన ఒక పని ఉంది. అబ్రహామును ఆ పని చేయమంటున్నాడు. ఏమిటి, ఓ అబ్రహామా ఇదిగో నా సన్నిధిలో నడుచుచు అంటున్నాడు. నా సన్నిధిలో నువ్వు నడవాలి, నా సన్నిధిలో నువ్వు ఉండాలి, అక్కడ నువ్వు నిందారహితుడవై ఉండాలి, ఏ పాపమంచని నీ పరిశుద్ధత గలవాడవై నువ్వు నాతో ఉండాలి. ఎంత అద్భుతమై ఇలా నువ్వు ఉంటే, ఇలా నువ్వు నాకు కనబడితే నీకు నువ్వు నాకు ఒక మధ్య ఒక నిబంధన చేసుకుందావు. నువ్వు నాతో ఉన్నావు కదా, నేను నీతో ఉన్నాను కదా, ఇప్పుడు మన మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం. అదేంటో తెలుసా, నిన్ను అభివృద్ధి పరుస్తా,
నీ పరిస్థితులను మార్చు. ఈరోజు దేవుడు నీతో నడిస్తే నీ పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే ప్రేమిదారా, ఒక రాజే నీతో ఉండాలనుకున్నవాడు, రాజు నీతో ఉన్నాడంటే ఆ రాజుకున్న సమస్తమంతయు నీతో నీతో ఉన్నట్టే కదా. మరి నీవెలా అనుకుంటున్నావు? రాజుకున్న అన్ని హక్కులన్నీ నీతోనే ఉన్నాయి. రాజు నీతోనే ఉండాలనుకున్నప్పుడు ఇప్పుడు అతనికున్నవన్నీ నీతో ఉన్నట్టే. అందుకనే నాకును నీకును మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం. ఏమిటా ఒప్పందం? నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. ఓ అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రేమిదారా, దేవుని యొక్క సన్నిధిలో అంత గొప్ప కార్యాన్ని మనకు అప్పగిస్తూ ఉన్నాడు. నేను నీతో ఉంటాను, నా సన్నిధిలో నువ్వు నడువు, నా సన్నిధిలో నువ్వు ఉండు అని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అనుసరించి నడుస్తామో దేవుడు మన పరిస్థితులను మార్చివేస్తాడు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. కనుక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహామునకు చెప్పిన మాట అబ్రహాము విన్నాడు, అబ్రహాము అనుసరించాడు, అబ్రహాము వెంబడించాడు. అందుకే ఇదిగో దేవుని మాట ఎప్పుడైతే అబ్రహాము విన్నాడో అది అతనికి నీతిగా ఎంచబడ్డది. దేవుని మాట ఎప్పుడైతే అబ్రహాము విన్నాడో అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఈరోజు నువ్వు దేవుని మాట వింటే నీ పరిస్థితులు మారిపోతాయి, నీకున్న ప్రతి పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ఎన్ని కష్టాలతో ఉన్నా, ఎన్ని ఇబ్బందులతో ఉన్నా నీ పరిస్థితులు మారిపోతాయి. ప్రేమిదని బిడ్డలారా, ఇస్సాకును సంపాదించుకున్నాడు. కానీ ఆ ఇస్సాకు యొక్క జీవితంలో మనం చూస్తే అతని బాల్య దశలోనే దేవుడు అతన్ని అర్పణగా అడిగితే దేవుని కిచ్చుటలో వెనుదీయలేదు. అంటే దేవుడితో నడిస్తే ప్రేమిదని బిడ్డలారా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. దేవునితో నడిస్తే ఆయనే నాతో ఉన్నాడు కనుక నాకెందుకు దిగులు. అందుకని ప్రేమిదని బిడ్డలారా, మోరియా పర్వతమునకు ఆ యొక్క ఇస్సాకు అబ్రహాము వెళ్ళినప్పుడు వారు ఎక్కుచున్న సమయంలో అక్కడ ఉన్న పని వాళ్ళకు చెప్తూ ఉన్నాడు, నేను నా కుమారుడు తిరిగి వచ్చదము, మీరు ఇక్కడే ఉండమని చెప్తూ ఉన్నాడు. ప్రేమిదని బిడ్డలారా, దేవుడు అడిగాడు, అబ్రహామా నీవు నాకు కుమారుణ్ణి అర్పించు, కానీ నా దేవుడు నాకు అన్యాయం చేయడు, ఒకవేళ చేసినను తిరిగి మరల నాకు అనుగ్రహిస్తాడు, ఎందుకంటే ఆయన నా సంతానాన్ని అభివృద్ధి పరచనన్నాడు. తనకు ఆయనకు మధ్య, నాకును ఆయనకు మధ్య ఒక నిబంధన జరిగింది, నా సంతానాన్ని అభివృద్ధి పరచనన్నాడు. సంతానం అనేది ఇదిగో ఇతనే కదా, అంత గొప్ప విశ్వాసం. కనుక ప్రేమేంటని బిడ్డలారా, దేవునితో నడవడం వలన మన పరిస్థితులు మారిపోతాయి. దేవునితో నడవడం వలన మనకున్నటువంటి ఆ యొక్క స్థితిగతులన్నీ మారిపోతాయి. అందుకే నడవండి. హానోకు నడిచాడు, మరణము చూడలేదు, మరణము చూడలేదు. హానోకు దేవునితో నడిచినప్పుడు అతడు మరణమే చూడకుండా దేవుని ఎందుకు వెళ్ళిపోయాడు. ఇక నోవాహు జీవితంలో చూస్తే ప్రేమిదని బిడ్డలారా, అతడు మరణం యొక్క గొప్ప ఛాయలన్నిటిని చూసుకుంటూనే వెళ్తున్నాడు. ఎంత విచిత్రమైన విషయం అండి. హానోకు మరణాన్ని చూడలేదు, నోవాహు ఘోరమైన మరణాలను చూసుకుంటూ వెళ్తున్నాడు ప్రేమిదని బిడ్డలారా. ఇక అబ్రహాము దగ్గరకు వచ్చిన తర్వాత తన కుమారుని ముఖములోనే మరణం చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఏ సందర్భం ఎలా ఉన్నా, ఏ రీతులుగా మనకు కనబడినా అన్నీ ఒక ప్రత్యేకమైనవి. ఎందుకంటే హానోకును నడిపించిన విధానం వేరు, నోవాహును నడిపించిన విధానం వేరు, అబ్రహామును నడిపించిన విధానం వేరు. వాళ్ళను పోలి నడవడం కాదు, కానీ వారితో నడిచిన దేవుణ్ణి మనము అనుసరించాలి. వారితో నడిచిన దేవుడు, దేవునితో నడిచిన వారు ఇలా ఎలా ఉన్నారో మనము ఆ పోలికలోనికి నడవాలి. అందుకోసమేనే అపొస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట అంటారు, నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను గనక మీరు నన్ను పోలి నడుచుకునండి. అంటే నడిచేటటువంటి విధానం అంతా కూడా ఆయనలాగా, ఆయన పోలికలాగా మనం నడవాలంట. దేవుని పోలికగా మనము నడవలసినటువంటి అవసరం ఉంది. కనుక ప్రేమిదని బిడ్డలారా, మనము ఆయనతో నడుద్దాము. హానోకును నడిపించిన దేవుడు నీతో ఉన్నాడు, నాతో, మనతో. నోవాహును నడిపించిన దేవుడు,
నోవాహు కుటుంబాన్ని నడిపించిన దేవుడు మనతో ఉంటాడు. అబ్రహామును నడిపించాలని అతన్ని పురికొల్పి అతన్ని వృద్ధిపరచి ఆశీర్వదించిన దేవుడు మనతో ఉంటాడు. గొప్ప విషయం ఏంటంటే దావీదు జీవితంలో కూడా మనము ఈ విషయాన్ని చూడగలం. సొలొమోను కాలంలో సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై ఆయన స్వప్నమందు మాట్లాడుతున్న మాట ఏమిటో ఒకసారి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన మిత్రులారా 14వ వాక్యం, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని అనెను. దేవునికి స్తోత్రం. ఒక ప్రశస్తమైన కార్యం. దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను దావీదును నడిపించాను నా మార్గములో. దావీదు నా మార్గములో నడిచాడు. అతడు ప్రతి ఆజ్ఞని పాటించాడు. నేనేదైతే చెప్పానో అది చేయుటలో అతడు తన ధర్మమంతటిని గైకొన్నాడు. ఈరోజు నీ ధర్మము ఎలా ఉంది? నీది అధర్మమా? ధర్మకరంగానే ఉన్నావు? నీకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి దేవునితో ఉన్నాను లేండి అనుకుంటే కుదరదు. క్రైస్తవ జీవితం కొనసాగుతుంది లేండి అని అనుకుంటే కుదరదు. నిజమైన ధర్మం మనం కొనసాగించాలి. దావీదు తన ధర్మాన్ని సరిగ్గా కొనసాగించాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇదిగో దావీదును బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ తండ్రి అయిన దావీదు నా మార్గమును నడిచాడు, నా మార్గములో అతడు సరి అయిన జీవితం కలిగి ఉన్నాడు. నీవును ఆ విధముగా నడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీవు అద్భుతంగా ఆశీర్వదించబడతావు అని సెలవిస్తున్నారు. ప్రేమిలారా, దేవుని మార్గంలో నడిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని మార్గములో మనము సరిగ్గా అనుసరిస్తే మనము బ్రతుకుతాం. మనము ఈ లోకములో సరి అయిన మార్గానికి మనం వెళ్ళే విధంగా మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అందుకని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఒకటే, దేవునితో నడవడం మనము ఏమాత్రమో ఆపకూడదు. ఇకనైనా ఒకవేళ నువ్వు దేవునితో నడవకుండా, దేవుని మార్గమును అనుసరించకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఒకవేళ వెళితే అది సరైనది కాదు. అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను హానోకును నడిపించాను, నేను నీతో నిన్ను కూడా నడిపిస్తాను. ఇదిగో నేను నోవాహునకు తోడై అతన్ని నిందారహితునిగా చేసి అతనికి భక్తిపరుడని నేను బిరుదిచ్చి అతడు నీతికి వారసుడని నేను అతనికి బిరుదునిచ్చి అతని కుటుంబం అంతటిని తనతో పాటుగా నేను నడిపించాను, బ్రతికించాను. ఎందుకంటే నోవాహు నాతో నడిచాడు. అందుకే నేను అతన్ని ఆ విధముగా నిలబెట్టుకున్నాను. ఈరోజు నీవు దేవునితో నడవటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అబ్రహాము దేవునితో నువ్వు నడువు అని ఎప్పుడైతే అబ్రహామునకు సెలవు వచ్చిందో ఆ సెలవును బట్టి ప్రేమిని బిడ్డారా, అబ్రహాము దేవుని వెంబడించాడు. ఆయన మాటను చూశాడు, ఆయన మాట వైపు తేరి చూశాడు. ఆయన ఒక్కసారి ఆయన మాట ఇవ్వగానే ఆ మాటను వెనుక తీయలేదు ప్రేమిని బిడ్డారా. వెంటనే బయలుదేరాడు, వెంటనే అనుసరించాడు, వెంటనే అతని సన్నిధిని నిరంతరము వెంబడించడం నేర్చుకున్నాడు, నడవడం నేర్చుకున్నాడు. ఈరోజు మనము కూడా మన నడకను ప్రారంభించుదాం. మన నడకను మన ప్రతి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనం వెళుతున్న ప్రతి త్రోవను ప్రతి విషయాన్ని తెలుసుకున్న వానిగా మనకు తెలుసు. 139వ కీర్తన అంతటిలో ప్రేమిని బిడ్డలారా, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళతావు, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా జీవిస్తావు అన్ని కూడా అక్కడ రాయబడుతూ ఉన్నవి. ప్రేమిని బిడ్డలారా, నువ్వు కూర్చున్నాను, నువ్వు నిల్చున్నాను, నువ్వు మాట్లాడున్నాను, నువ్వు పడుకున్నాను, నువ్వు ఎక్కడికి వెళదాం అనుకున్నా అన్నీ ఆయనకు బాగుగా తెలియనాట. మరి ఈరోజు మనము మన నడుక, మన పడక, మనకున్న అన్ని స్థితిగతులన్నీ ఆయనకు తెలిసినప్పుడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళతాం మనము? అందుకని దేవునితో వెళితేనే ఆశీర్వాదం. అందుకే అబ్రహాముకు తెలిసింది, ఇక నేను ఎవరితో కాదు, నా సొంత నిర్ణయాలతో కాదు, నా సొంత ప్రయాణము కాదు. 90 సంవత్సరములు గలవాడైనప్పటికీ కూడా అతనికి దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో ఆయనని అనుసరించడం మొదలు పెట్టాడు. ఈరోజు చాలా మంది ప్రేమిదినిబిట్లారా, నా సమయం అయిపోయింది, నా కాలం అయిపోయిందని వృద్ధాప్యములో ఉన్నవారు ఒకవేళ అనుకోవచ్చు. కాదు కాదు, వృద్ధాప్యములో ఉన్నటువంటి అబ్రహాము దేవుణ్ణి వెంబడి నడిచాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రేమిదినిబిట్లారా, చివరి వరకైనను నీ ఆశీర్వాదము నీవు పొందుకోవలసింది.
దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును నువ్వు పొందుకోవలసింది. అందుకని ప్రేమిని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో అక్కడ మనమందరం కూడా చూస్తే ఆ దేవుని యొక్క సన్నిధిలో మనము ఇస్సాకు జీవితంలో అతడు మరణానికి అప్పగించినటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా వెనుదీయలేదు దేవుని ఎదుట. అంత గొప్ప విశ్వాసం. ఎందుకంటే దేవుడితో నడిచిన వారికి అన్ని విషయాలు అర్థమవుతాయి. అందుకని దేవుడితో ఈరోజు నిన్ను నీవు మార్చుకు, నిన్ను నీవు ప్రభు సన్నిధికి అర్పించుకు. ఇప్పటికైనా మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం. ప్రేమని బిడ్డలారా, ఇంకా నీ ఒకవేళ నీ నడకను ఆపివేసినట్లయితే, నీవు దేవునితో నడవకుండా నువ్వు అక్కడే నిలిచిపోయినట్లయితే, ఇప్పటికైనా రా, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించబోతున్నాడు. నీ నడకను పడకను బాగుగా ఎరిగిన వాడు ఇదిగో సొలొమోను పిలుచుకున్నట్టుగా దేవుడు నిన్ను పిలువబోతున్నాడు, అబ్రహాముడు పిలిచినట్టుగా దేవుడు నిన్ను పిలువబోతున్నాడు, ఇదిగో నోవావుని నిదానించి చూసినట్టుగా దేవుడు నిన్ను చూడబోతున్నాడు, దేవుడు ఎల్లప్పుడూ ఆ నోకుతో నడిచినట్టుగా దేవుడు నీతో నడవబోతున్నాడు. కనుక ఇప్పుడే మనమందరం కూడా దేవుడితో నడుద్దాం. ఆయన ఆయన ఆశీర్వాదమును, ఆయన కృపను మనం పొందుకుందాం. దేవునికి కృష్ణుడుగా మనం ఉందాం. దేవుడి వాక్యం ద్వారా నీ హృదయములు ఫలింపు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరమ తండ్రి, మేము నీ పోలికగా నడిచే బాధ్యమును మాకు ప్రసాదించాలి. అయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవై మమ్మలను సరి అయిన మార్గములో నడిపించి వాడవు తండ్రి. నోవాహును నడిపించినావు తండ్రి. అయా, హానోకును హానోకుతో కూడా నీవు నడిచి నీ సన్నిధిని ఎల్లప్పుడు తనతో కూడా ఉంచి మరణమును చూడకుండానే హానోకును ప్రభువా నీ స్థిర రాజ్యానికి నువ్వు తీసుకువెళ్ళావు. ఈరోజు భక్తులెల్లరూ యోచించవలసిన గమనించవలసినది ఒకటే అని మేము గుర్తించుకుంటున్నాం ప్రభువా. నీతో నడిస్తే, నీ మార్గములో మేముంటే మేము ఆశీర్వదించబడతాం. నీతో ప్రయాణము సుఖమయమే, నీతో ప్రయాణము శ్రేష్టమైనది మేము గుర్తిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయము నీ ప్రియ బిడ్డలందరూ కూడా తమను తాము నీకు అర్పించుకుని ఈ లోకములో పనులని అనేకమైన వాటి అన్నిటిని జ్ఞాపకం చేసుకుని బంధుల మధ్య చిక్కుపోవట కంటే అయా నీతో నడుచుటకు వారికి చక్కటి మనసును మీరు దయచేయండి. విసుకు మనసును తీసివేసి పరిశుద్ధమైన నీ ఆత్మ ద్వారా ప్రతి వారిని నింపుమని, నీతో నడిచేటటువంటి మార్గమును నీ బిడ్డలందరికీ దయచేయండి. నీతో నడుచుటకు నిన్ను వెంబడించుటకు అయ్యా నీ బిడ్డలందరికీ మంచి మనసు అనుగ్రహించండి. అయ్యా ప్రభు, భక్తులందరినీ నడిపించి ఆశీర్వదించిన రీతిగాని మేమును నీ మార్గములో నడిచి యథార్థవంతులమై అయా ధర్మ సంబంధమైన కార్యములలో నీతో కలిసి జీవించే కృపను అనుగ్రహించు. ప్రతి విశ్వాసి హృదయాన్ని తెప్పరిలు చేయండి. బలహీనులను మార్చండి. ఇకనైనా నడవని వారు అనేకమైనటువంటి ఇబ్బందుల వైపే చూస్తూ నేను దేవునితో ఉంటే నాకేమి కలుగుతుందని అనుకున్న అపోహల నుంచి, అల్ప విశ్వాసము నుంచి అయా ప్రభునత్తనైన విశ్వాస సహితమైనటువంటి నీ కృపలోనికి ప్రతి వారిని నడిపించమని విదాయగల చేతికి ప్రతి బిడ్డను అప్పగిస్తూ నజరేయుడని యేసు నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.